Welcome to Institute for Accountants. Friends, Tally Prime ki sambandhinchi ippudu varaku kuda manam first asalu manam accounts ante enti, business accounts enti, tarvata company ela create cheyali, F11 F12 configurations enti, Tally Prime ela install chesukovali, ivanni kuda already nerchukunnam. Inka main work lo vachinatayite meeru job chestunnappudu gaani మీరు ఒకవేళ బిజినెస్ చేస్తున్న వాళ్ళు అయితే కనుక మీ బిజినెస్ కి సంబంధించి కానీ ఫస్ట్ మీరు ఇక్కడ టాలీ ప్రైమ్ వాడుతున్నప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ముందు మీరు ఐడెంటిఫై చేయండి, ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై చేయండి. ఆ ట్రాన్సాక్షన్ లో ఉన్న లెడ్జర్ అకౌంట్ ని అప్పుడు మీరు ఐడెంటిఫై చేయడం ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను ఇప్పుడు ఒక ఫర్నిచర్ కొన్నానండి. మీరు ఫర్నిచర్ కొన్నాను అంటే అది మీరు టాలీలో ఎంటర్ చేసుకోవాలి. టాలీలో మీరు ఎంటర్ చేయాలి అంటే బై ఫర్నిచర్ టు బ్యాంక్ అని వెయ్యాలా, లేకపోతే బై పర్చేజెస్ టు బ్యాంక్ అని వెయ్యాలా. సో ఇక్కడ జనరల్ గా పర్చేజెస్ అనగానే అందరూ కూడా ఫ్రెషర్స్ ఏం చేస్తున్నారంటే పర్చేజ్ అకౌంట్ వాడుతున్నారు. పర్చేజ్ అకౌంట్ వాడకూడదు. ఏ అకౌంట్ వాడాలి? ఫర్నిచర్ అనేది వాడాలి. సో మీకు ఇక్కడ ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి అంటే ఫర్నిచర్ అనే అకౌంట్ ని ముందు మీరు ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి. అందుకే మనం ముందు క్లాసెస్ లో ఐడెంటిఫికేషన్ ఆఫ్ అకౌంట్ ఎలా చేయాలి, ఏ ఏ అకౌంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేది ముందు ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నానండి, అది చూడండి. ఏదన్నా మీకు కొత్తగా ఇప్పుడే మీరు చూస్తుంటే మన పాత వీడియోస్ లో ఆ కంటెంట్ ఉంది, అది కూడా ఒకసారి వ్యూ చేయండి. సో ఇక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఐడెంటిఫై చేసిన ఫర్నిచర్ అనే అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఫర్నిచర్ అనే అకౌంట్ క్రియేట్ చేస్తేనే బై ఫర్నిచర్ టు బ్యాంక్ అని ఎంట్రీ వేయగలరు. సో ఫర్నిచర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ రెండు కూడా బ్యాలెన్స్ షీట్ లోకి ఎలా వెళ్తాయి అనేది నేను మీకు ఇప్పుడు లైవ్ లో కొన్ని అకౌంట్స్ క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా సరే టాలీ ప్రైమ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్ కి సంబంధించి 9292959527 అని ఈ నెంబర్ కాల్ చేయండి. ఎవరైనా ఫుల్ ఫ్లెజ్డ్ గా కోర్స్ నేర్చుకుంటాను అంటే ఆన్లైన్ లోనే నేర్చుకోవచ్చు, ఆఫ్లైన్ అన్న నేర్చుకోవచ్చు. సో టాపిక్ లోకి వస్తే ముందు మనం టాలీ ప్రైమ్ ఓపెన్ చేద్దాం. సో టాలీ ప్రైమ్ లో కంపెనీ క్రియేట్ చేయడం ఎలా ఇవన్నీ కూడా ఆల్రెడీ నేర్చుకున్నాము. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే లెడ్జర్ క్రియేషన్. ఆల్రెడీ చెప్పాం కదండి, ఫర్నిచర్ పర్చేస్ చేశాను అన్నప్పుడు ఎంట్రీ బై ఫర్నిచర్ టు బ్యాంక్ అని ఎంట్రీ పాస్ చేయాలి. సో ఇక్కడ బై ఫర్నిచర్ టు బ్యాంక్ అని ఎంట్రీ పాస్ చేయాలంటే ఆల్రెడీ మీ దగ్గర లెడ్జర్ అది క్రియేట్ అయి ఉండదు, కాబట్టి మనం లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఒకసారి లెడ్జర్ క్రియేట్ చేస్తే 365 డేస్ అదే లెడ్జర్ వాడచ్చు, కానీ ప్రతిసారి ఫర్నిచర్ కొన్నప్పుడల్లా మళ్ళీ మనం ఫర్నిచర్ అని క్రియేట్ చేయక్కర్లా. సో అసెట్ పర్చేస్ చేసాం ఫర్నిచర్, లెడ్జర్ క్రియేట్ చేయాలి అంటే కనుక మీకు ఇక్కడ కంపెనీ క్రియేషన్ అనేది ఇక్కడ చేస్తారు. కంపెనీ క్రియేషన్ అయిన తర్వాత ఇమీడియట్ గా మీకు గేట్ వే ఆఫ్ టాలీ స్క్రీన్ వస్తుంది. గేట్ వే ఆఫ్ టాలీలో క్రియేట్ అని ఉంది చూడండి, ఇక్కడ ఈ క్రియేట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి అకౌంటింగ్ మాస్టర్స్ లో లెడ్జర్ అనేది క్రియేట్ చేయండి. సో ఇక్కడ నేమ్ అన్నప్పుడు ఫర్నిచర్. ఇప్పుడు మీరు చేసేది అసెట్ కి సంబంధించింది. ఈ అసెట్ కి సంబంధించింది అయితే లెడ్జర్ క్రియేట్ చేస్తున్న ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఫర్నిచర్ అనేది బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్తుందా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి వెళ్తుందా, ట్రేడింగ్ అకౌంట్ లోకి వెళ్తుందా అనేది మాత్రం మీరు తెలుసుకోవాలి. అందుకే ఈ టాలీ ప్రైమ్ నేర్చుకునేటప్పుడు ఎవరికైనా అకౌంట్స్ మీద అవగాహన లేకపోతే కనుక బేసిక్ గా కొంతవరకు ఏంటి అంటే ఆ ఫార్మేట్స్ నేర్చుకోమని చెప్తాం. అందుకే మనం అకౌంట్స్ క్లాస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నేను టాలీ ప్రైమ్ తీసుకుంటున్నానండి. సో ఒక్కసారి ఎవరైనా సరే బేసిక్ గా అకౌంట్స్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటే మన పాత వీడియోస్ కూడా చూడండి, అకౌంట్స్ గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇక్కడ ఫర్నిచర్ అనేది బ్యాలెన్స్ షీట్ ఐటమ్, కాబట్టి బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ అసెట్స్, మళ్ళీ అది కూడా ఫిక్స్డ్ అసెట్ లోకి వెళ్తుందండి. అందులో ఇక్కడ చూడండి ఫర్నిచర్ అండర్ రైట్ సైడ్ లో వచ్చే దీన్ని పాప్అప్ మెనూ అంటారు. ఈ పాప్అప్ మెనూలో ఉన్న గ్రూప్స్ అనేది టాలీ డిఫాల్ట్ గా మీకు ప్రొవైడ్ చేస్తుందండి. సో ఫర్నిచర్ అనేది మీరు బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళాలి అంటే కనుక ఫిక్స్డ్ అసెట్ లో ఇవ్వాలి. సో ఫిక్స్డ్ అసెట్ కి స్టార్టింగ్ క్యారెక్టర్ వచ్చి ఆల్ఫాబెట్ ఎఫ్ అండి. సో మీరు ఏ గ్రూప్ లో అయితే ఇద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆ గ్రూప్ కి సంబంధించిన ఆల్ఫాబెట్ ని సెలెక్ట్ చేసుకోండి, ఇదిగోండి ఎఫ్. సో ఓన్లీ ఫిక్స్డ్ అసెట్స్ ఒకటే ఉంది కాబట్టి అది ఒకటే వచ్చింది. సపోజ్ మీరు సి అన్నారు అనుకోండి, అబ్జర్వ్ చేయండి 4 ఉన్నాయి, క్యాపిటల్ అకౌంట్, క్యాష్ ఇన్ హ్యాండ్, కరెంట్ అసెట్స్ ఇలా వచ్చినాయి.
అంటే మళ్ళీ మీరు ఇన్ని గ్రూప్స్ లోంచి సెలెక్ట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందేమో అని ఈ ప్రొసీజర్ కూడా నేను చెప్తున్నాను. సో ఒక స్టార్టింగ్ క్యారెక్టర్ ని మీరు టైప్ చేస్తే దానికి సంబంధించిన గ్రూప్స్ వస్తాయి, అందులోంచి మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకోవడం అనేది మీకు ఈజీ అవుతుందండి. సో నేను ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ ఎఫ్ అని ప్రెస్ చేస్తే ఫిక్స్డ్ అసెట్ వచ్చింది. సో ఇక్కడ నేను ఫిక్స్డ్ అసెట్ అని ఇస్తున్నా. సో ఇలా మీరు గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఈ ఫిక్స్డ్ అసెట్ ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నారు మీ ఆఫీస్ లో, ఏదైనా బ్రాంచ్ అడ్రస్ గానీ లేకపోతే ఏదైనా రూమ్ అడ్రస్ గానీ రూమ్ డేటా గానీ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు అండి. ఇది రియల్ అకౌంట్ అంటాం. సో ఫర్నిచర్ కమ్స్ అండర్ ఫిక్స్డ్ అసెట్. ఒకవేళ మీకు ఇక్కడ ఫైనాన్షియల్ లో ఏదన్నా మీరు ఇన్ఫర్మేషన్ అనుక ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మీరు నార్మల్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో 5000 రూపీస్ అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ అండి. ఫర్నిచర్ అండర్ ఫిక్స్డ్ అసెట్ గ్రూప్ ఇచ్చాను, జాగ్రత్తగా గమనించండి. ఇలా మీరు లెడ్జర్స్ ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, సో మీ కరెంట్ అకౌంట్ అనేది ఐసిఐసిఐలో ఉంది. సో మీరు ఒకవేళ ఐసిఐసిఐ బ్యాంక్ లో క్రియేట్ చేస్తాను ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ నేను ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఇంతకు ముందు చేసి ఉన్నాను ఈ కంపెనీలో. సో ఇక్కడ డూప్లికేట్ ఎంట్రీ అని వస్తుంది. ఇలా వచ్చింది అంటే మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం లేదు, నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, డూప్లికేట్ ఎంట్రీ అండి. సో లేని అకౌంట్ ఇంకేదన్నా ఉంటే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి HDFC బ్యాంక్, సో HDFC బ్యాంక్ అండ్ కమ్స్ అండర్ బ్యాంక్ అకౌంట్స్. ఇదిగోండి లెడ్జర్ నేమ్ అండ్ గ్రూప్ నేమ్ బ్యాంక్ అకౌంట్స్ అనే గ్రూప్ లో ఇచ్చాను. సో ఇది కూడా మీకు పాతది బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా ఉంది అంటే లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఎంటర్ చేయండి. ఐసిఐసిఐ ఆల్రెడీ ఉంది, మీరు క్రియేట్ చేయక్కర్లా, ఆల్రెడీ నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ మీకు ఫర్నిచర్ అండర్ ఫిక్స్డ్ అసెట్, బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్స్ అని క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించింది ఏంటి, మాస్టర్ క్రియేషన్ అనేది ఇక్కడ చూపించానండి, లెడ్జర్ లో చూపించాను. ఒకవేళ సపోజ్ ఇక్కడ చూడండి ఇంకొక ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఇక్కడ గో టు అని ఉంది కదా టాలీ ప్రైమ్ లో, ఇది ఈ మెనూ అనేది అన్ని స్క్రీన్స్ లోనూ ఉంటుంది. సో మీకు ఇది ఈజీ అవుతుందండి స్క్రీన్ టు స్క్రీన్ మారాలనుకుంటే. ఇక్కడ మీకు క్రియేట్ మాస్టర్ అని ఉంది చూడండి, ఈ క్రియేట్ మాస్టర్స్ కి వెళ్ళి ఇలా అయినా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు లెడ్జర్స్. సో ఇక్కడ సపోజ్ మీరు ఒక కస్టమర్ తో డీల్ చేస్తున్నారు అనుకోండి, సపోజ్ కస్టమర్ ఫోర్ ఇలా అండర్ సండ్రీ డెటార్స్, కస్టమర్స్ కాబట్టి డెటార్స్. అలాగే సాలరీస్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇదిగోండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో దీనికి సంబంధించి వస్తుందండి. ఇక్కడ ఒకవేళ ఈ లెడ్జర్ కి సంబంధించి జిఎస్టి ఏమైనా ఉందా లేకపోతే ఇంకేదైనా అడిషనల్ గా కావాలా అంటే అది మనం F11 F12 ఫీచర్స్ ని బట్టి యాక్టివేట్ చేసుకుని చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో మీకు నేర్పిస్తోంది ఏంటి అంటే మీకు లెడ్జర్ క్రియేషన్ అండి, ఒక లెడ్జర్ ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి. అలాగే డిస్కౌంట్ రిసీవ్డ్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వెళ్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వెళ్ళినప్పుడు ఎక్స్పెన్సా ఇన్కమా, ఇన్కమ్ కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్ ఈ రైట్ సైడ్ లో ఉంది. సార్ ఇక్కడ మీరు ఆల్రెడీ గ్రూప్స్ ఉన్నాయి, సో మీరు ఈ గ్రూప్స్ లో తీసేసుకుంటున్నారు, ఒకవేళ మాకు కావాల్సిన గ్రూప్ లేకపోతే అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోస్ లో అవి కూడా నేర్పిస్తాను. ఇందులో చూడండి డిస్కౌంట్ రిసీవ్డ్ అంటారు ఇండైరెక్ట్ ఇన్కమ్ అండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది, అది నేను మీకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇది చూపిస్తున్నాను. పర్చేజెస్ అండర్ పర్చేజెస్ అకౌంట్ చూడండి, పర్చేజ్ అకౌంట్స్. సో ఇలా మీరు లెడ్జర్ ని క్రియేట్ చేసుకోండి. అండ్ సేల్స్ కమ్స్ అండర్ సేల్స్, ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఇక్కడ రావట్లేదు. పొరపాటు మీరు రెండోసారి ఏమైనా క్రియేట్ చేసిన ఈ వార్నింగ్ మెసేజ్ అయితే వచ్చేస్తుందండి, ఇబ్బంది ఉండదు అప్పుడు మీకు. అండ్ పర్చేజెస్ రిటర్న్స్, మీ ఆఫీస్ కి సంబంధించి ఏదైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయో ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా లెడ్జర్స్ తోనే ఉంటాయి. సో ముందు లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవడం అనేది నేర్చుకోవాలి. సో పర్చేజెస్ కమ్స్ అండర్ పర్చేజెస్ అకౌంట్ ఇలా అండి. మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా ముందు లెడ్జర్ అనేది మాత్రం ఉండాలి. ఒక్కసారి లెడ్జర్ క్రియేట్ చేసుకుంటే చాలు, మనం ఇన్వాయిసింగ్ చేసినప్పుడు రౌండ్ ఆఫ్ అని ఉంటుంది. సో రౌండ్ ఆఫ్ అండర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇలా మీకు తెలిసిన లెడ్జర్స్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. మీ ఆఫీస్ ని బట్టి ఏమేమి లెడ్జర్స్ ఉంటాయో ముందు అన్ని కూడా ఒక చోట తెచ్చుకొని, అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ చూసుకుని లెడ్జర్స్ క్రియేట్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా సపోజ్ చూడండి ఓచర్ మీరు ఎంటర్ చేస్తున్నారు, ఇక్కడ నేను సపోజ్ పేమెంట్ ఓచర్ వేస్తున్నాను. పేమెంట్ ఓచర్ వేస్తున్నప్పుడు నాకు ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు ఉన్నాయి, కానీ ఎస్బీఐ లేదనుకోండి. జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఆల్ట్ సి పెట్టి ఎస్బీఐ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఓచర్ ఎంట్రీ వేస్తున్నప్పుడు
ఒకవేళ ఓచర్ ఓచర్ వేస్తున్నప్పుడు అకౌంట్ లేకపోతే ఆ అకౌంట్ ని క్రియేట్ చేసైనా సరే కంపల్సరీ చేయాలి. ఇప్పుడు ఈ అమౌంట్ మనకి కస్టమర్ 4 ఇస్తున్నాడు అనుకోండి, సో ఈ కస్టమర్ 4 ఒక 5000 ఇస్తున్నాడు, సో ఇక్కడ ఈ 5000 రూపాయలకి సంబంధించి ఎంట్రీ పాస్ చేసుకోవాలి. ఎంట్రీ పాస్ చేయాలంటే ముందు మీ దగ్గరే ఉండాలి ఎస్బీఐ ఉండాలి, కస్టమర్ 4 ఉండాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కస్టమర్ 4 లేదు కాబట్టి నేను క్రియేట్ చేశానండి, కస్టమర్ 4 ఆల్రెడీ ఉంది కాబట్టి క్రియేట్ చేయాల, ఎస్బీఐ మాత్రం క్రియేట్ చేశాను. సో లేని అకౌంట్ ని క్రియేట్ చేస్తేనే కానీ ఓచర్ ఎంట్రీ పాస్ చేయడం అవ్వదు. కాబట్టి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయాలి అంటే కనుక ముందుగా మీకు అక్కడ లెడ్జర్ క్రియేషన్ అనేది తెలియాలి. సో లెడ్జర్స్ ఏమేమి ఉంటాయి, మీరు ట్రేడింగ్ లో ఉన్నారా నాన్ ట్రేడింగ్ లో ఉన్నారా, మీ ఆఫీస్కి ఏమేమి లెడ్జర్స్ ఉంటాయి అనేది కామన్ గా అందరికి మ్యాచ్ అవుతూనే ఉంటాయి. ఒకవేళ ఏదైనా కొత్తగా ఏదైనా వచ్చింది అనుకోండి లెడ్జర్ అప్పుడు క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే కస్టమర్స్ సప్లయర్స్ ముందు మనకి తెలియరండి, ఎవరో కస్టమర్ కొత్తగా వస్తారు మనకి తెలియదు కదా. సో అలా కొత్త కస్టమర్ వచ్చారు అనుకోండి ఓచర్ ఎంట్రీ వేసినప్పుడు క్రియేట్ చేసుకోండి. సో ఈ వీడియోలో మీకు నేను మెయిన్ గా నేర్పించింది ఏంటి అంటే టాలీ ప్రైమ్ లో లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెడ్జర్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తున్నారంటే యూనివర్సల్ గా వాడకుండా ఇప్పుడు సాలరీస్ ఉందనుకోండి, ఒకళ్ళు ఆఫీస్ సాలరీస్ అంటారు ఒకళ్ళు సాలరీస్ అంటారు. సో ఇక్కడ లెడ్జర్ క్రియేషన్ అనేది ఏంటంటే మీ ఆఫీస్ లో అన్ని బ్రాంచెస్ కి ఒకే రకంగా ఉండేట్టుగా మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని ముందు ఆ లెడ్జర్స్ అనేది మీ మేనేజ్మెంట్ తో మాట్లాడి అకౌంట్ హెడ్స్ ఏమి ఉండాలి అందరికి ఒకే రకంగా అనేది అందరూ షేర్ చేసుకుని ఆ తర్వాత దానిలో క్రియేట్ చేసుకోండి. సో ఈ వీడియోలో మంచి కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మీ బాలాజీ, ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంటెంట్స్.